కలకాలం కాని కాలంలో ఉగాది ముందు ఎడతెరిపి లేకుండా ఈ వానాగాలి ఏమిటో అర్థం కావట్లేదు మంత్రి గారు. ఇది ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో ఏమో. ఏలిన వారి దర్శనానికి ఎవరో స్త్రీ పసిబిడ్డతో వచ్చింది. అవసరంగా మహారాజా వారిని చూడాలట. ప్రవేశపెట్టు. భయం లేదు బాబు. మల్లిక, వీళ్ళని మందిరంలోకి తీసుకెళ్ళు. ఎవరమ్మా నువ్వు? ఇంత ప్రళయాన్ని కూడా లక్ష్య పెట్టకుండా ఏ సహాయం కోరొచ్చావు? ఈ బిడ్డను అనుగ్రహించి నన్ను మరచిన నా భర్త కోసం వచ్చాను. మూర్తి భవించిన మహాలక్ష్మిలా ఉన్నావు. నిన్ను మోసం చేసిన ఆ దుర్మార్గుడు ఎవరో చెప్పమ్మా. మహారాజా వారు అతన్ని దండించి నీకు న్యాయం చేకూరుస్తారు. జయచంద్ర మహారాజు. మహారాజా, మహారాజా, ఎన్నాళ్ళకు మిమ్మల్ని చూశాను. మీ రాక కోసం పళ్ళు కాయలు కాచేలాగా నిరీక్షించి పరిగెత్తుకొచ్చాను. ఇదిగో మీ వరప్రసాదం. ఏమిటి వీరతాండవం? ఎవరిచ్చారు నీకు అధికారం? అద్దు మీరుతున్నావు, జాగ్రత్త. మౌనం వహిస్తారే మహారాజా. మీ రక్తం పంచుకున్న మీ బిడ్డను ఒక్కసారి పలకరించండి. ఎవరు నువ్వు? మహారాజా, నన్ను ఎవరు నువ్వు అని అడుగుతున్నారా? నేను వసుంధర్ను. తరులు తటాకాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా మీరు నన్ను పాణిగ్రహణం చేసుకుని త్వరలోనే వచ్చి తీసుకెళ్తానని వాగ్దానం చేశారే ఆ వసుంధర్ని. పామాంధకారంలో కాలు జారింది. ఆ పాపాన్ని మహారాజా వారి కంటగట్టి కొడుకు పట్టం కట్టి తాను మహారాణిగా కొలకవచ్చునని పథకం వేస్తుంది. తక్కులాడి దీన్ని చెరల వేయండి. ఆగండి. ఏం మాట్లాడుతోందో తెలియని ఉన్మాదావస్థలో ఉంది పాపం. పోనివ్వండి. ఆగండి. న్యాయం కోరడమే ఉన్మాదం అయితే మాట తప్పడం మదోన్మాదం. మీరు తృణీకరించిన మాత్రాన ఈ పసివాడు మీ బిడ్డ కాకుండా పోడు. వాడు రాజై రాజ్యం వేలాలని, నేను రాణిగా మీ సరసన సింహాసనం అధిష్ఠించాలని వాంఛలు పెంచుకుని నేను ఇక్కడికి రాలేదు. కానీ నా పుత్రుడు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా స్వశక్తితో సమస్త భూమండలాన్ని పాలించగల సమర్థుడని రుజువు చేసుకుంటాడు. నా మాట సత్యమని కాలమే నిరూపిస్తుంది. సెలవు. ఎవరో ఆడపడుచు నదిలో కొట్టుకొచ్చింది. అపస్మారక స్థితిలో ఉంటే ఆశ్రమానికి చేర్చాం. నా బిడ్డ, నా పసివాడు ఏమైనాడు? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నీవు జమదగ్ని మహాముని ఆశ్రమంలో ఉన్నావు తల్లి. స్వామి, స్వామి, మీరే నాకు దిక్కు. ముక్కు పచ్చలాడని నా బిడ్డ నాకు దక్కేలా చూడండి స్వామి. చూడమ్మా, శ్రీ వజ్రేశ్వరీదేవి మా ఆశ్రమాన్ని, ఈ ప్రాంతాన్ని రక్షిస్తూ మాకు ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని ప్రసాదించే కరుణామయ. నేను బాంధవి. నా పసివాడు ఎక్కడున్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు? నేను వెళ్ళి వెతుకుతాను, దారి చూపించమ్మా.
ఆవేశపడకు తల్లి. నీ బాలుడు ఎక్కడున్నాడని వెతకగలవు? ఆ దైవం మీద భారం వేసి నిరీక్షించు. సమయం వచ్చినప్పుడు ఆ దేవతే నీకు దారి చూపుతుంది. నా బాలుడు జీవించి ఉండకపోతే నాకు మాత్రం ఎందుకు స్వామి ఈ జీవితం? సెలవేయండి, నా పసికందురు వెతుక్కుంటూ పెడతాను. కనిపించకపోతే నేను కనిపించకుండానే పోతాను. అధైర్యపడకు తల్లి. చూశావా, ఇది నీ బాలుడికి సంకేతం. నీ పసివాడు జీవించే ఉన్నాడు. అలాగా స్వామి. ఈ పుష్పము వికసించి ఉన్నంతకాలం నీ పుత్రుడు ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడు. కోనరాడు, ఇడుగో నదిలో దొరికిన బిడ్డ. దోన్లో పడుకొని నవ్వుతూ నదిలో కొట్టుకొచ్చాడమ్మా. ఆ దేవుడు నదికి ఇచ్చినాడో, నది మనకిచ్చినది. ఈ ఆల ఉగాది పబ్బన్నాడు మన కోనకి పాపడు రావటం శుభ సూచకం. ఏం భర్త? అవును బారయ్య, ఈ పెద్దోడిని చేసి సాంగరడీలు కత్తియుద్ధాలు చెప్పించాలో. ఐదర్లే, వీడికి మన భాష యాస రాకుండా మంచి గురువును చూసి చదువులు చెప్పించాలో. పండగ రోజు మన ఇంటి విజయం చేసినాడు కనుక వీడి పేరు విజయి. బాగుందో విజయ్. విజయ్కి విజయ్కి ఇదెట్ట ఇదెట్ట గుర్రం వెనక్కు పోతుందో? విజయ నువ్వేం భయపడక నేను వస్తున్నా. భయపడకుండా గుర్రాన్ని పట్టుకో. ఈ అడవి గుర్రం దాన్ని పట్టడం ఇలా తరమా? అది అడవి గుర్రం గాని కొండ గుర్రం గాని మా విజయ తలుచుకుంటే చిటికిలో పట్టేస్తాడు. పట్టుకో పట్టుకో. ఆడుతీసి గిర్రన తిప్పి మెల్ల వేయాలో. సన్నతుల దామెళ్ళ కాదు. ఎంత చెప్పినా మానవు. శివుడు సాగసాలు చేయొద్దని ఈడికా చెప్తున్నావు. అడవి గుర్రాన్ని లొంగదీయటం అంటే అబ్బో నీకే చెల్లిందిరో. మన కోల్లో నిన్ను మించిన ఈరులు లేడని మా లిరు చూసేసావు. ఆ గొప్పతనం అంతా మీదేనన్నా. మీరు అమ్మా నన్ను అలా పెంచారు. మరి నన్నో నిన్ను కనిపించారు గనక నువ్వు నాకంటే గొప్పవి. సరేగా నిజయ, ఈ సంతోషం లేదన్నా కోరిక కోరుకోరా తీరుతా. కోరిక? నాకేం కోరికలు ఉన్నాయి? కోరుకోరా, నాన్న అడుగుతా ఉంటే వద్దంటావేటో. నాన్న, మీరన్నది బాగున్నది, నేననేది బహుబాగున్నదని మీ చేత అనిపించమంటారా? చెప్పరా చెప్పు. మీరే ఏదైనా కోరుకోండి, మీ కోరిక తీర్చడమే నా కోరిక. అయితే కోరుకుంటా చూడరా, ఈ ఈశాన్య దిక్కున అలా అలా వెళ్తుంటే ఓ పెద్ద అడవి ఉందంట. ఆ అడవిలో జలవృక్షం ఉందంట. జలవృక్షమా? ఆ చెట్టు కొమ్మ నరిగితే నీళ్ళు వస్తాయంట. ఆ నీళ్లు తాగితే
ఈ ముసల్తనం పోయి ఎవరు వచ్చుతాను ఆ నీళ్లు ఏంటి ఆ నీళ్లు తాగి ఇంకో ఇతను కట్టుకుని ఊరేగుతావా మన కోణ జనాభా పెరుగుతో పెరుగుతాయి అలాగే ఇప్పుడే బయలుదేరుతాం పద పడ్డనా ఆగండి నిజంగా వెళ్తున్నారే మరి ఆయన ఎవనుంటూ నేను ముసిల్దాన్ని ఏం బాగుంటదిరా పండనా చూసావా ఈ పరిసరాల్లో ఎక్కడా లేని వింత ఇక్కడ మాత్రం రంగురంగుల పువ్వులు కనిపిస్తున్నాయి బహుశా జలవృక్షం ఇక్కడెక్కడో ఉంటుంటుంది అవునవును ఏదో పిచ్చి చెట్టు ఎక్కడి నుంచో నీళ్ళ శబ్దం వినిపిస్తుంది ఇజియా లోపల నీళ్ళు కొడమంటున్నాయి ఇదే జలరుతమా Ah
వెయ్యి కోయిలల మధుర గానం, అమర కాంతల మయూర నాట్యం. దివి నుంచి బుబ్బుకి దిగి వచ్చిన దేవకన్యా రాకుమారి, బంధించండి రాకుమారి, మీ సుకుమారమైన బాహుల్లో బంధించండి. రాకుమారి, ఏంటట చూస్తున్నావా? పల్లె మొగ్గలు. మల్లెమొగ్గలు మళ్ళీ 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 వచ్చావా? రాకుమారి, వాళ్ళు గాఢ ప్రేమలో ఉన్నారు. రాకుమారి, ఆనందభరితము. ఈ కార్తికేయ దేశాధిపతి బ్రహ్మానంద భూపతుల వారి నందనోద్యానవనంలో ఒక సామాన్యుడు ప్రవేశించాడు. ఆశ్చర్యభరితం. రాకుమారి పద్మావతీ దేవిని చూసి ఆమె గానాన్ని మెచ్చుకున్నాడు. సంతోషభరితం. అంతేకాదు, ఆమెతో సంభాషించాడు కూడా. వినోద ఫలితం. అది కాదు మహారాజా. నార్మై పువ్వుల మీద వాలే తుమ్మిద పురుగు కూడా వనంలోకి రావడానికి వీల్లేదని తెలియదు. వచ్చాడు, వస్తే అతను పట్టి బంధించి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టాలని తెలియదు. బంధించలేక అతని చేతిలో ఓడిపోయామని చెప్పుకుంటున్నారా? సిగ్గు లేకుండా. అవమాన ఫలితం. అసలు నువ్వేం చేస్తున్నావు సూరవర్మ? మొత్తం సైనిక బలానికి అంతటికి నాయకత్వం వహిస్తున్నా ఇది నీకు అవమానం కాదు? అమ్మాయి రక్షణ కూడా తమ్ముడే వెళ్ళాలా? వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఎందుకున్నారో నిగ్గదీయండి. ఇంతకు ఎవడవాడు? వీరాతి వీరుడిలా ఉన్నాడు నాన్న. కత్తి యుద్ధంలో కదులు తొక్కాడు. మన సైనికులంతా చిత్తు చిత్తు. ఖడ్గవీరుడు అన్నమాట. ఎలా వచ్చాడు? గుర్రం మీద వచ్చాడు మహారాజా. వాడు వచ్చింది గుర్రం మీద ఏను మీద అని కాదు ప్రశ్న, ఏ విధంగా లోపలికి వచ్చాడు అని. ఏ విధంగా రావడం ఏమిటండి? ఇక మీదట ఎవరు ఇలా రావడానికి వీలేదని చెప్పండి. తెగించి వస్తే కాళ్ళు చేతులు కట్టి మీ ముందు పడేయమని చెప్పండి. విన్నారుగా మహారాణి వారి ఆజ్ఞ. మీకు చేత కాదంటే చెప్పండి. అమ్మాయిని అసలు ఉద్యానవనానికి వెళ్లకుండానే కట్టడి చేస్తాను. పోనీ, నేనే స్వయంగా వచ్చి నీ రక్షణ బాధ్యత వహిస్తాను. సరేనా తల్లి? ఏమిటి, నాకు ఏమీ కనిపించడం లేదు, చూపు రాలేదు. మా ప్రయత్న లోపం లేకుండా అన్ని ఔషధాలు వాడాం, సర్వ చికిత్సలు చేశాం మహారాజా. కానీ అవును, మీరేం చేస్తారు? నేను చేసిన పాపమే నాకు ఈ శిక్ష విధించింది. మీరు పాపాలు చేశారా? ఆ విషయం మాకు ముందే ఎందుకు చెప్పలేదు? అనవసరంగా లక్షలు ఖర్చు పెట్టామే. ఏం సోదర దక్షిణ్? అవును సోదర ఉత్తర్. కనుక ఓ జనక్, అనగా ఓ తండ్రి, మీరు కీర్తిశేషులు అయ్యే వరకు హాయిగా విశ్రాంతి తీసుకోండి. ఈ రాజ్యపాలన మేమే సాగిస్తాం. దుర్మార్గులారా, మీ తల్లి పోయిన నాటి నుంచి అతి గారాభంగా పెంచి పెద్ద చేస్తే మీరేం పెరిగించలేదు. మేమే పెరిగాం కనుక మేమే పాలిస్తాం. మూర్ఖులు,
మీరు రాజ్యపాలన చేయడమా? ఏ ఆవులు గేదెలు సైతం కొంతకాలమే పాలిస్తాయి, కానీ మీరు మాత్రం ఇంత వయసు వచ్చినా ఇంకా పాలిస్తూనే ఉన్నారు. మరి మేమెప్పుడు పాలిస్తాం? చూడండి జనక్. పాపం చూడలేరు కదా ఉత్తర్. ఓహో, అయితే వినండి జనక్, ఈ రోజు నుంచి మేమే సింహాసనం అధిరోహించి అనగా ఎక్కి. సోదర్, మనకున్నది ఒకటే సింహాసనం కదా, దాని మీద ఇద్దరం ఎలా పాలిస్తాం? ఆ సింహాసనాన్ని రెండుగా చీల్చండిరా, చీల్చండి. చీల్చి చెండాడతాం, చెండాడి పాలిస్తాం, పాలించి లాలిస్తాం, లాలించి చూపిస్తాం. అయ్యో, అంతా నా కర్మ, నా కర్మ. వెన్నెలను వేడెక్కిస్తూ విరహతాపం కలిగిస్తున్న వయ్యారి, ఏమి సొగసు, ఏమి హొయ్యలు, ఏ బుగ్గలు, మెల్లె మొగ్గలు, నీ మొహం తీయకుమని పండు, నీ కళ్ళు సంపంగ రేకులు, నీ పళ్ళు దానిమ్మ ఎంతలు. చచ్చుదోమా, చక్కని కళ పాడు చేసిందో. విజయా, విజయా, ఇదట్ట పూకొని కళ్ళు మూసుకున్నావా? నిద్రతే ఏసయ్యా? నిద్ర కాదు, నా హృదయంలో బంధింపబడిన ముగ్ధ మోహన రూపం బయటికి పోకుండా కళ్ళు మూసుకున్నాను. సద్దు చెయ్యకు. మోనల్లాగా ముక్కు మూసుకొని కూసో, చేత కాకపోతే ఈరున్నంటావా యుద్ధాలు చేస్తావా, చూరున్నంటావా సాగసాలు చేస్తావా? నీకు ధైర్యం ఉంటే ఆ రాకుమారి మనసును లాక్కొచ్చి నీ మనసులో కలిపేసుకో. మూతి మీద మేషం ఉంది, ముక్కు మీద రోషం ఉంది, వెళ్ళటానికి గుర్రాలున్నాయి, దూకటానికి గోడ. ఏమైనా సరే నా రాకుమారిని చూడాల్సింది. ఇదట్టా, ఇదట్టా నీకు రోషం వచ్చింది సప్పటి పోవటమే, నేను మాత్రం నా మదరిగా చూసుకోవద్దు. ఇదయా, నేను వస్తానే ఉండు.
జవనము యౌవనము పిలిచింది చిలిపి వేడుక కిలకిల పాటగా సలువల వరము కలవరము తరిమింది తీపి కోరిక చెలువను కూడగా దర్శనమీయవే సరసకు చేరగా తెరదను తీయవే తడుపుల తారక మదనుడి లేఖ శశిరేఖ అభిసారిక ఎంత ఎంత వింత మోహమో ప్రతి కాంతుని శృంగార మంత్రమో కలలను రేపే కళ్ళ ఉంది అలివేణి కంటి సైగలో జిగిబిగి సోకులో ఎడదను ఊపే ఒడుగుంది సుమబాల తీగమేనిలో సొగసుల కావిలో కదలని ఆటగా నిలిచిన వేడుక బదులిడరావుగా పిలిచిన కోరిక బిడియమదేల ప్రియురాల మణిమేఖల ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో మరుమల్లెల శరము విరివిల్లుల శరము మరుమల్లెల శరము విరివిల్లుల శరము ప్రణయానుబంధమంత చిత్రము ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో అర్ధరాత్రి వేళ అంతఃపుర గాయకుడు ఎవడవరా నువ్వు? ఇతడే ప్రభు వసంతవనంలో ప్రవేశించి కత్తియుద్ధం చేసిన వాడు. శాబాష్, వాడివా నువ్వు? గానకళలో కూడా ప్రవేశం ఉందా నీకు? అంతపురంలోనే ప్రవేశించిన వాడికి గానకళలో ప్రవేశం ఉండదా మహారాజా? అబ్బా, వాణ్ణి మెచ్చుకుంటారేంటండి? ఏం పద్మ, వాడు నీ మందిరంలోకి వచ్చి గాన కచేరి చేస్తుంటే మాకు చెప్పొచ్చు కదా, భటుల్ని పిలవచ్చు కదా. అసలు మీరంతా ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? లేదు మహారాణి, మేలుకునే ఉన్నారు. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని గాపలాలు కాస్తూనే ఉన్నారు. నేనే కోటగోడెక్కి దూకి లోపలికి వచ్చాను. ఒక సామాన్యుడు అతి సులభంగా అభేద్యమైన కోటగోడ దూకి లోపలికి రాగలగడవా? ముందా గోడ కట్టిన శిల్పిని రప్పించండి, వాణ్ణి శిక్షిద్దాం. అబ్బబ్బా, వాడు ఉన్నాడో పోయాడో వాణ్ణి శిక్షించమంటారేమిటండి? ముందు వీడికి శిక్ష విధించండి. మీరన్నది బాగున్నది, నేననేది బహుబాగున్నదని మీ చేత అనిపించమంటారా మహారాణి? ఎంత పొగరగా మాట్లాడుతున్నావురా, నిన్ను చిత్రవధ చేస్తా. Thank you.
రాకుమారి, నేను మీకు బందీనే గాని ఆ భటులకు కాదు. వచ్చే శుక్రవారం అదే వసంత మండపంలో. వచ్చేదాన్ని పద పదకలేదుంటే ఏమిటి నీ వెకిలి వేషాలు సైగలు? వాడెవడో నువ్వెవరు? వాడితో నీకు సై ఆటలా? ఆ ఆటలేవో నీ చెల్లెలతో ఆడుకో, అది ఆనంద ఫలితం. అంతేగాని ఆ యువకుడితో ఏమిటమ్మా? అందుకే మీతో నేను ఏనాటి నుంచో పోరుతున్నాను. వయసు వచ్చిన పిల్లకి వెంటనే పెళ్లి చేయాలి అని వింటున్నారా? అందుకే అమ్మాయిని చూడడానికి వరకుమారులు వస్తున్నారు. వరకుమారులా? అవును, చంద్రప్రభ రాజ్య పాలకుడు జయచంద్ర ప్రతాపుడు నేను ఒక వివాహ సందర్భంలో కలిసినప్పుడు వారితో వీమందుతానని మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి చూపలకు ఆహ్వానించాను. రాకుమారులు వస్తున్నారు. ఏమిటక్క, వేరే ఎవరో రాకుమారులు అంటారేమిటి బావగారు? నేనుండగా నేనుండగా పద్మావతికి ఇంకొకరితో వివాహం జరుగుతుందా తమ్ముడు? నీకెందుకు? ఆ భారం నాది. తమరు చెప్పినట్లే సింహాసనాన్ని రెండుగా చీల్చారు మహారాజా. చెరుకు ముక్క మీద కూర్చుని ప్రజాపాలన పేరుతో అక్రమాలు చేస్తున్నారు. ప్రతిదానికి పన్నులు కట్టమని ప్రజల్ని పీడిస్తున్నారు మహారాజా. పన్నులు కడుతున్నారా? వాళ్ళేమైనా దంత వైద్యుల పన్నులు కట్టడానికి? అక్కడి కబుర్లు ఇక్కడికి మోయటం నేరం. ఈ గుడ్డి మహారాజు అది వినడం మహానేరం. మీరిద్దరూ కోటలో ఉండటం మాకు శిరో బాధ. అనగా తలనొప్పి. సేవక్, ఆ మంత్రిని చెరలో పెట్టి తాళం వేయండి. ఈ తాళం కాదు. ఏమిటా మీ దుర్మార్గం? మహామంత్రిగా శిక్ష వేస్తారా? జనక్, మీకు ఉంది శిక్ష. మిమ్మల్ని అరణ్యక్షేపం చేస్తాం. అనగా అడవి పాలు. అవును సోదర్. సోదర్ జనక్ అంధులు కదా, అడవిలో విడిచిపెడితే పాపం చెట్లని కొమ్మల్ని కొట్టుకుంటారేమో. అయితే ఎడార్లో వదిలేద్దాం. ఫాస్టులారా, నీకు పుట్టగతులు ఉండవురా. తండ్రిని శిక్షించటం ఘోర పాపం రా. పుణ్య కార్యానికి బయలుదేరుతున్నాం, పాపం మాట ఎత్తకండి. మాకు కార్తికేయ రాజ్యం నుంచి ఆహ్వానం వచ్చింది రాకుమార్తెతో వివాహ దృష్టి. అనగా పెళ్లి చూపులు. మేము వెళ్లే ముందు మీ పాద పద్మములకు నమస్కరించాలి. అనగా తామర కాళ్లకు. వదండి, ఆ మూర్ఖుల మాట మీరు వినడమే విట్రా. వదండ్రా. అవును, రాకుమార్తెను చూడడానికి చంద్రప్రభ రాజ్యం నుంచి రాకుమారులు వస్తున్నారట. ఈ మాట అంటాడుగా, మేము ఎంతసేపు ఇక్కడ కూకున్నామా? ఇజయా, నీ సంగ చట్టాకు జరగదు గానే మేమిద్దరం పెళ్లి చూపులు చూసుకుంటాం. మదరిక, ఆ చంద్రప్రభ రాకుమారుల్ని నువ్వు ఎప్పుడైనా చూసావా? అబ్బే, మహారాజా వారికే తెలియదట. వాళ్ళని ఎప్పుడో చిన్నతనంలో చూశారట. మా పద్మ, ఏమిటమ్మా ఆలస్యం? వ్యవధి లేదు. అవతల చంద్రప్రభ యువరాజులు పెళ్లి చూపులకు వస్తున్నారు. నువ్వు తొందరగా ఈ ఆభరణాలు దుస్తులు అలంకరించుకుని వస్తే గానీ. నాన్నా, నాకిష్టం లేదు. వాళ్ళని పిలిచే ముందు నాతో ఒక మాట చెప్పొచ్చు కదా? అవును, చెప్పాలి కదా. చెప్పలేదు, నిజమే. ఒక మాట అడుగుతాను, నాకిష్టం లేని పెళ్లి చేస్తారా నాన్న? ఎన్నడూ చేయను, కానీ ఇవి పెళ్లి చూపులు మాత్రమే. పెళ్లి ఇష్టం లేనప్పుడు చూపులు మాత్రం ఎందుకు నాన్న? నిజమేననుకో. చూడు తల్లి, నేను ఎప్పుడో చంద్రప్రభారాజు వారికి ఇచ్చిన మాట ప్రకారం రాకుమారుల్ని పెళ్లి చూపులకు ఆహ్వానించాను. వారు వస్తున్నారు. ఇలా అర్ధంతరంగా పెళ్లి చూపులు రద్దు చేశామని ప్రకటిస్తే అది మన అంతస్తుకి హోదాకి భంగం కదమ్మా. ఈ పెళ్లి చూపులు జరగనాయి, మా రాకుమారికి ఇష్టం లేదని చెప్పి పంపించేస్తాను. వాళ్ళని శ్రమ పెట్టి ఆశ కల్పించడం గౌరవం అంటారా? అసలు ఈ తంతు తతంగం అంత అవసరం అంటారా? చెప్పండి, చెప్పండి అన్న. సందిగ్ధ భరితమే. మహారాజా, చంద్రప్రభ యువరాజులు వేంచేస్తున్నారు. వేంచేశారా? ఇక్కడికే వేంచేశారా? అక్కడే కూర్చోబెట్టు. వద్దు వద్దు, ప్రవేశపెట్టు. సందిగ్ధ ఫలితం. శతసహస్ర కోటి వందనాలు కార్తికేయ మహారాజులకు. ఆయుష్మాన్ భవ. దండలండి రాజుగారు. మా అన్నగారు
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామీణ భాష జాతీయ భాష అని నమ్మకం కలిగిన వారు. ఆ భాషలో విస్తృత పరిశోధనలు చేస్తూ ఆయనకు 14 భాషల్లో ప్రావీణ్యం ఉన్న శుద్ధ గ్రామ్య భాషే మాట్లాడతారు. ఏమి భాషాభిమానం, కూర్చోండి. నా బాల్యమిత్రుడు చంద్రప్రభ మహారాజు కుశలమా? బహుకుశలమే. ఆటల కూకున్న రాజుగారికి కులాసలకేం తక్కువ. మరి పెళ్లి చూపులకు రాకుమారిని పిలిపిస్తే? రాకుమార్ రావడానికి వ్యవధ పడుతుంది. ఆడవారు అలంకార ప్రియులు కదా. అయితే చెలికత్తను పిలిపిస్తాండో, చూసుకుంటాం. అబ్బే మరేమి లేదు, వారి దగ్గర ఆయన కావలసిన భాష లభిస్తుందని మా అన్నగారి ఆశ. అమ్మాయి రావడానికి ఆలస్యం అవుతుందేమో, మీరు అతిథి మందిరంలో విశ్రాంతి తీసుకుంటారా? ఏమి ఇబ్బంది లేదు, ఎంత ఆలస్యమైనా నిరీక్షిస్తాం. ఆలస్యం అయితే వర్జ్యం వస్తుందేమో. వస్తే రానివ్వండి, అది వెళ్ళిన తర్వాతే అమ్మాయిని చూస్తాం. మహారాజా, చంద్రప్రభ యువరాజులు ఏం చేస్తున్నారు? మీరు చంద్రప్రభ యువరాజులం, వివాహ పుత్రులం అనగా పెళ్లి కుమారులం, తమ ఆహ్వానం మీద వచ్చాం. కాదు, రథం మీద వచ్చాం. మరి మీరు చంద్రప్రభ యువరాజులం? వీళ్ళెవరో మా పేర్లు పెట్టుకుని వచ్చిన మోసగాళ్ళలా ఉన్నారు. మహారాజా, మీరు కార్తికేయ మహారాజులేరా? అవును. అయితే మేము చంద్రప్రభ యువరాజులమే. ఇది పెద్ద సమస్య. ఇందులో ఎవరిది అబద్ధమో, ఎవరిది నిజమో తేలాలి. అంతవరకు పెళ్లి చూపులు లేవు. కార్తికేయ మహారాజా, తొందరగా జరిపించండి వివాహ దృష్టి అనగా పెళ్లి చూపులు. మీలో ఎవరు నిజమైన రాకుమారులో తేలే వరకు పెళ్లి చూపులు జరిపించను. మహారాజా, చంద్రప్రభ యువరాజులు మేధావులు. పొరపాటు, అత్యంత మేధావులు అనగా అతి తెలివి గలవారు. అయితే కొన్ని ప్రశ్నలు వేస్తాం, సమాధానాలు చెప్పండి. చెప్పండా? ఓ అనగా అడగండి. అన్నగారు అడగండి. అయితే చెప్పండా, అనగనగనగనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక పల్లకే, ఆ పల్లకిలో ఒక మనిషి పోతాండో, ఆ మనిషిని చూసుకోవాలా? చెప్పవా? చెప్పండా. ఓహోం 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 అని పల్లకి వస్తూ ఉంటుంది. ఇలా దారి పక్కన దాక్కుంటాం, దభీమని పైన పడతాం, ఆ బోయిల్ని పటపడా కొట్టి పారదోల్తాం, ఆ మనిషిని బయటికి లాగి డబ్బు దశకం దోచుకుంటాం. బాగుంది బాగుంది బాగుందా. ఇంకోటి 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 అడగండి అడగండి. రాజుగారి కోటలో డబ్బు ఉందో? ఉందా? ఉంది ఉంది. దాన్ని దోసుకోవాలా? అదెట్టా దోసుకుంటారో చెప్పండో. తాళ్ళు పైకి వేస్తాం, ఎగబాకుతాం, లోపలికి దూకుతాం, దళకారంలో దూరుతాం, కాపలా వాడిని కట్టి పడేస్తాం, దానం దోచుకుంటాం. ఇది కూడా బాగానే చెప్పినారా? శివర్రి శివర్రి, తోటలో రాకుమారు ఒంటరిగా కూకొని ఉందో, దాన్ని ఎత్తికెళ్ళాలా? ఎత్తా? ఏమిటా ప్రశ్న? మీరుండండి మహారాజా, మేం చెప్తాం. భటుల కళ్ళల్లో కారాలు కొడతాం, రాకుమారి నోట్లో గుడ్డలు కూర్చాం, భుజాన వేసుకుని పారిపోతాం. అంతే, వీళ్ళు చెప్పినని దొంగలు చేసే పనులే గనక, అవి వాళ్ళకే తెలితే గనక వీళ్ళే దొంగలు. అబ్బే మహారాజా, ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పాం గానీ మేము దొంగలం కావు. కాకపోవడం ఏమిటి మహారాజా, అలాంటి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మేము రాకుమారులం, అలాంటివి మాకేం తెలుస్తాయి అని చెప్పాలి. కానీ ఖచ్చితంగా దొంగలు ఎలా చేస్తారో అలాగే చెప్తున్నప్పుడు వీళ్ళు దొంగలు కాక దొరల. మహారాజా, వీళ్ళు దొంగలను తేలిపోయింది, వీళ్ళను బంధించి శిక్షిద్దాం. వీళ్ళని శిక్షిస్తే అమ్మాయిని తీసుకురామని వాళ్ళు బలవంతం చేస్తారు, అమ్మాయి పెళ్లి చూపులకు రాదు. అందుచేత ఇరు వర్గాల వారిని ఈ పూటకి విశ్రాంతి తీసుకోమని చెబుదాం. మహారాజా, ఇంకా మీకు అనుమానంగా ఉంటే ఒక్కసారి రాకుమార్తెను పిలిపించండి, ఆమె తప్పకుండా మమ్మల్ని వరిస్తుంది. చెలికత్తెను పిలిపించిన సాలో వరిస్తుంది. ఎందుకు? మీరు వేరు వేరు మందిరాల్లో విశ్రాంతి తీసుకోండి, అన్నీ తెలిపోతాయి. ఇదియో ఇదియో తెచ్చి, ఎక్కడికెళ్ళినా సైనికులే కనిపిస్తుంటారు కానీ నా మదనిక కనిపించనే లేదు. ఇక నీకు యువరానే కనిపిస్తుంది? మనం ఇంత కట్టపడి యాసాలు వేసుకుని రావడం అంతా దండగా 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 పోతా వెళ్ళిపోదామా? వందనాలు. మహారాజా వారు తమకు పలహారాలు తినుబండారాలు పంపించారు. మన మదనికో ఇప్పటి గడిపించావా? పలమకులు నేను నీ ఆయన ఎవరో చూడు. మదనిక, నేను పద్మావతిని కలుసుకోవాలి.
అయితే ఇప్పుడే చెప్పొస్తాను. నేను వచ్చినట్టు చెప్పకుండా వినోదం చేయమంటారా? అంతేగా మరి. మదరకో మదరకో, ఈ విషయం ఆమెకు చెప్పేసి నువ్వు తొందరగా ఇక్కడికి వచ్చేసాయి. మన ఇక్కడ వినోదం చేసుకుందాం. ఏం బుగ్గలో మల్ల మగ్గలో. ఏమిటి ఏమిటా కాగ్గోలా, ఏమైంది? ఏం లేదమ్మా, తమరిని చూడటానికి చంద్రప్రభ యువరాజులు వస్తున్నారు. ఇక్కడికా? మీరే స్వాగతం చెప్పి మంగళహారతులు ఇస్తూ తీసుకొస్తున్నారా పండవతలకి? మేం కాదమ్మా, మహారాజా వారే పంపించారు, వారనుమతితోనే వస్తున్నారు. ఓహో, సరే ఆహ్వానించండి. ఈ రూపం వాలకం చూసి మోహించి వివాహం చేసుకుంటారు. శుభమస్తు దేవి, కళ్యాణ వస్తు. కార్తికేయ యువరాణిమణి పద్మావతి దేవి గారికి అభినందన చందన తాంబూలాలు అందించుకుంటున్నా. చంద్రప్రభ యువరాజు. మౌనమా? మౌనం అర్ధాంగీకారం, కాబోయే అర్ధాంగి కదా. ఓ, చంద్రప్రభ యువరాజా వారు చమత్కార ప్రియులే, సంతోషం. కాని యువరాణి మందిరంలోకి ఆమె అనుమతి లేకుండా ప్రవేశించడం ఔచిత్యం కాదని తెలియకపోవడం కడు విచారం. తమ హృదయ మందిరంలోనే ప్రవేశించిన వాడికి ఈ మందిర ప్రవేశానికి అనుమతి? యువరాజా వారు భ్రమలో పరిభ్రమిస్తున్నారే పాపం. భ్రమ కాదు యువరాణి, తమ హృదయం మీద చెయ్యి వేసుకుని తిలకించండి. లోపల మా రూపం ఎంత భద్రంగా దాగుందో తెలుస్తుంది. చాలు, ఇక దయచేయండి. ఈ పెళ్లి చూపులు కుదరదు, ఈ వివాహము జరగదు. యువరాణి, మీరన్నది బాగున్నది, నేననేది బహుబాగున్నదని మీ చేత అనిపించమంటారా రాకుమారి? విజయ్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? దేవివారి దర్శనానికి పలు మార్గాలు పలు అవతారాలు తప్పవు కదా. ఇప్పుడు మనం చంద్రప్రభ రాకుమారులం, పెళ్లి కుమారులం. ఎవరైనా చూసినా కనిపెట్టినా? అందరూ నన్ను చూశారు, నాతో మాట్లాడారు. నీతో మాట్లాడతానంటే రాజమార్గం చూపించారు. ఇంత సాహసం చేస్తే ఈ కోటలో ఎంత ప్రమాదమో నువ్వు గుర్తించడం లేదు. ప్రణయ పరిమళాలు వెదజల్లే పూలతోటుండగా, శృంగార కిరణాలు ప్రసరించే చల్లని వెన్నెలుండగా, నీకోసం ఆరాటపడి వచ్చిన ఆ రాకుమారులుండగా, ఆ వినోదం అనుభవించబా పద్మావతి దేవి. సోదర్ 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 దక్షిణ్. ఏం సోదర్ సార్? చంద్రప్రభారాజులు అని మన పేర్లు పెట్టుకు వచ్చారే. అవును వచ్చారు. మనల్ని దొంగల కింద కట్టారే. అవును, వాళ్లే దొంగలు. వాళ్ళవి నిజగడ్డాలు కావు తెలుసా? అనగా అతికించిన గడ్డాలు. నిజం నిజమా? మన గడ్డాలేవన్నంత నిజం. అయితే వెంటనే ఈ సంగతి మహారాజుల వారికి చెప్పాలే. చెప్పాలి. పద సోదరు సార్, పద ఇటు. ఎక్కడికో? రెండో రెండో, అనుమతి లేదు, లోనకి వెళ్ళకూడదు. లోనకి వెళ్ళందో అనుమతి దొరకదు. ఇదేం తికమక వ్యవహారం అయ్యా? ఇది రాజ్యం ఆచారమా? రెండో. అవునా? ఇంతకు మీకేం కావాలా? మమ్మల్ని దొంగలన్న వాళ్లే దొంగలని మహారాజు గారికి చెప్పాలి. నీ మొఖాలే దొంగ మొఖలాగా ఉన్నాయే. అలా ఎందుకుంటారాయన? మేము వివాహ పుత్రులం, పెళ్లి కొడుకులం. అలాగే ఇంకో ఇద్దరు గడ్డాలు పెట్టుకుని వచ్చి మహారాజు గారిని మోసం చేస్తున్నారు. వాళ్ళ పెట్టుడు గడ్డాలని మీకెట్టా తెలుసు? ఒరగటానికి వెళ్ళారా? జాగ్రత్త మాట్లాడు. ఇంతకీ మీ వివరమో తెలుసా? వాళ్ళ గడ్డాలు గడ్డాలు కావు, పెట్టుడు గడ్డాలని మీకెట్ట తెలుసు? సోపడా. ముందు చూస్తే గడ్డం ఉంది, తర్వాత చూస్తే లేదు, మళ్ళీ చూస్తే ఉంది. మీ కాళ్ళకి అవనతో భీమో? అది మా తండ్రికి. అది అంటే రోగం కాదు, మాకు రాదు. సరే, ఆలయ పెట్టుడు గడ్డాలని ముందు నాకు చూపించండా, నేను నమ్మకే రాజుగారికి చెప్పాలా? ఇది రాజ్యం ఆచారం. అవును, రోజు చేయలేకపోతే శిక్ష అంటే తెలుసా? ఏంటి సోదరుతో అయినా భయం లేదు, రుజు చేద్దాం. ఘాటైనా ప్రేమ ఘటన, దీటైనా నేటి నటన, అందంగా మరిందిలే, ఇక ఆనందం మిగిలిందిలే, నిజమెరుగ విపసి చిలక. ఘాటైనా ప్రేమ ఘటన, దీటైనా నేటి నటన, ఆనందం చిందించలే, నాందం నివశమాయలే, తెరమరుగిక తొలగునులే.
తెలుసుకున్నవాడే తగువేడ చూసి జతకూడే సుముహూర్తం ఎదురైనది అందమైన ఈడి అందించమంటూ తెరిచేది సందేశం ఎదురిన్నది లేనిపోనిలోని శంక మానుకోవే బాలిక పులుక రసగుళిక కళలులుక తగు తరుణము దొరికెనుక ఘాటైనా ప్రేమ ఘటన దీటైనా మేటి నటన ఆనందం చిందించే రోజులన్నీ తిండే మగతోడు చేరు ఈనాడు సుఖభోగం మొదలవునుగా రసకన్ననేలగా దూసుకొచ్చి వాలనా ఘటైన ప్రేమ ఘటన దీటైన మేటి నటన అందంగా మరిందిలే ప్రేమ ఘటన దీటైనా మేటి నటన ఆనందం చిందించెలే తొలగెలుది అంతస్తులు మర్చిపోయి ఆ పల్లె వారితో విహారాలు సాగిస్తోంది ఆ మాట అడగరే అడగండి బావు గారు నేనెన్ని కట్టుదిట్టాలు చేస్తున్నా అడవి మనిషి రకరకాల వేషాల్లో కోట్లోకి ఎలా రాగలుగుతున్నాడో అది అడగండి ఓ ఇది అడగాలి కదూ పద్మ ఏమిటమ్మా ఇది క్షమించండి అన్న ఇంత దూరం వచ్చాక ఇంకా మనసులో మాట దాచుకోవడం ఎందుకు నేను ఆ విజయ్ని ప్రేమిస్తున్నాను అతన్ని పెళ్లి చేసుకుంటాను చూసారా చూసారా దాని పొగరు ఎలా తెగించి మాట్లాడుతుందా అందుకే చెప్పాను తమ్ముడికి తొందరగా పెళ్లి చేయండి అని విన్నారా నా మాట విన్నారా అని ఇప్పుడు విన్నాను కదా అయితే వెంటనే ముహూర్తం పెట్టండి నన్ను ముహూర్తం పెట్టమంటది ఏమిటి ముహూర్తం పెట్టవలసింది పురోహితుడు కదా మహారాజా ఏమిటి ఏమిటి అరుపులు నక్కలు కూస్తున్నట్టు ఉన్నాయి కోట దగ్గరకు వచ్చి నక్కలు పీడు ఏమిటి ఇదేదో అపశకునలా ఉంది నాకేదో భయంగా ఉంది ఏమిటి అకృత్యం మంత్రి గారు ఎన్నడూ లేని పట్టపుటేరు ఇలా విజృంభించింది రాత్రి ఉన్నట్టుండి నక్కల కూతలు అదే అపశకునుని భయపడుతూ ఉంటే ఈ ఏనుగులా విధ్వంసం చేసింది ఇవన్నీ మూఢనమ్మకాలక్క నక్కలు ఏనుగులు అపశకునాలు సూరవర్మ నీవన్నీ ఆధునిక భావాలు ఈ అశుభాలు ఆ మంగళాలు నీకు ఇప్పుడే అర్థం కావు సర్లేండి దీని ఫలితం ఎలా ఉంటుందో ఏమోనని నేను భయపడుతూ ఉంటే ఏం భయం లేదు మహారాణి దేవాలయాల్లో అర్చనలు పూజలు జరిపిస్తే ఈ అపశకునాలు అవే తొలగిపోతాయి జరిపించండి అన్ని దేవాలయాల్లోనూ పూజలు చేయించండి యజ్ఞయాగాదులు నిర్వహించండి అలాగే మహారాజా ఐరవ ద్వీప
దీపపావళిని. ఓం హ్రీం భైరవ దీపపావళిని. ఓం హ్రీం భైరవ దీపపావళిని. దీపపాలిని. ఓం హ్రీం భైరవ 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 దీపపాలిని. ఓం ఈం భైరవ క్షేత్రపాలిని. గోం గరట. అర్పణగాబోతున్న అదృష్టశాలి లెమ్ము. సుమనస్కురాలవై మహామాతను సేవించవలే రం. ఓం హ్రీం హ్రైం. సువర్ణవర్ణ సుందర సుకన్యామణి, సుదూరము నుండి సునాయాసముగా వచ్చినావు. నీ మనసు పరిశుద్ధము కావలే, అగ్నిహోత్రమును ప్రదక్షిణించవలే. రాకుమారి, నిశ్చల మనముతో నిర్నిమేషలోచనవై నిఖిలేశ్వరిని వీక్షించవలే. భక్తితో భస్మార్చన చేయవలే.
కవచ కవచ మాతే సర్వశక్తి ప్రదాతే అనేక వత్సరములుగా నిన్నే ఆరాధించినాను. అవతి విద్యలను శక్తులను అనుగ్రహించినావు. సకల శక్తులను పొందుటకు సర్వాధిపత్యము సాధించుటకు నీవిచ్చిన ఆనతి ప్రకారము అవివాహిత అయిన ఈ అభిరూపసిని రప్పించినాను. మీనరాశిలో సూర్యోదయ వేళలో రేవతి నక్షత్రమున జన్మించిన ఈ రాకుమారిచే ఈ పౌర్ణమి నాడు అర్చన చేయించుతున్నాను. మరు పౌర్ణమికి మరల రప్పించి ఆమె రక్తధారలతో అభిషేకించదను. ఈ వెండి పున్నమికి అర్చన, మరు నిండు పున్నమికి అర్పణ. మకరంద మాధురి భరిత పద్మలోచని నా భావము గ్రహించి భాషించవలే. మాతే, మరు పున్నమికి మరల వచ్చదా, అర్చనానుష్ఠానములతో నర్తించదా, నా రక్తధారలతో అభిషేకించదా. కవచ కవచ, చంద్రకాంతులు తగ్గకముందే నీవు నీ ఊరు చేరవలే. మరు పున్నమికి వచ్చుటకు సిద్ధముగానుండవలే. ఓం క్లీం లోహితనేత్రే, ఓం హ్రీం కామవల్లి, ఓం శ్రీం కల్పవల్లి, ఓం శ్రీం దంతఘర్షణి. సకల క్షుద్రగ్రహ రాక్షసగణ భూత పిశాచ వ్యాఘ్ర సర్వ భల్లూక భైరవ మకరాది దుష్టమృగ పరివేక్షితే మహామాతే, ఇక సర్వలోకములు నా అధీనము. పంచభూతములు చరాచర ప్రాణులు నా ఆజ్ఞనే శిరసావహించవలే. నేనే శ్రేష్టను, నిఖిలలోక తెష్టను. ఎవరో ఎక్కడికో తీసుకెళ్ళారు అంతఃపురం నుంచి? ఏదో పీడకలమ్మా, నిజం కాదు. అది అది నిజం లాంటి కళ, కళ లాంటి నిజం. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా, చెప్పమ్మా. ఒక భయంకర ఆకారం, అదేదో లోకం. ఆ లోకంలో అక్కడ మంటలు, మంటలు. నేను నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను, నాకు గుర్తు రావడం లేదు. అదేదో పెద్ద విగ్రహం, భయంకరంగా భయంకరంగా. అమ్మా, 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 పద్మా, అమ్మా. వైద్యులు ఏమి నిర్ణయించారు? ఆరోగ్య స్థితి సవ్యంగానే ఉన్నది ప్రభు, జ్వరలక్షణాలేం లేవు. నాడీ రక్తపోటు సక్రమంగానే ఉన్నాయి. ఏదో భయం ఆవహించి మూర్చిపోయి ఉంటారే తప్ప వ్యాధిగా కనిపించడం లేదు. అసలు ఏం జరుగుంటుందో ఊహించగలరా? చేతపడులు, క్షుద్రశక్తులు అనేవి మానవుల మీద పనిచేయడం అన్నది ఉన్నది ప్రభు. రాకుమారి చెప్పినట్లుగా అటువంటిది ఏదైనా జరుగుంటే ఆ చేతబడి చేసేవాడు మా అమ్మాయి మీద ఎందుకు ప్రేగిస్తున్నాడు? అసలు వాడేవాడు? నాకేమీ అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది బావగారు. దీనంతటికీ కారణం దొంగతనంగా వచ్చి పద్మను వల్ల వేసుకుని పీడిస్తున్నాడే ఆ అడవి మనిషి విజయ్. అరణ్యాల్లో తిరిగే అలాంటి వాళ్ళకి ఈ క్షుద్ర విద్యలు తెలుస్తాయి. అయితే ఇంకా ఆలోచించేందుకు సూరవర్మ, వాడు ఎక్కడున్నా సరే బంధించి తీసుకురా. ముసలాడా, ఎక్కడ ఎక్కడరా మాయగాడు విజయ్? మా వాడితో నీకే పని. నీవాడా? అయితే చెప్పు ఎక్కడరా వాడు? ఆడే లేడు, నాకు తెలదు. తెలీదు. ఏ
రక్కలండి. ఇప్పటికైనా చెప్పరా, నువ్వు మా రాకుమారి మీద ఏం కుట్ర పన్నుతున్నావు? నేను మళ్ళీ చెప్తున్నాను, నాకేమి అర్థం కావడం లేదు. అర్థం కాదురా, నువ్వు నిజం చెప్పే వరకు నీకు ఈ కొడ దెబ్బలు తప్పవు. ఇన్ని చావు దెబ్బలు తిని కూడా నువ్వు నిజం చెప్పట్లేదు అన్నమాట. ఇప్పుడు చెప్పు, ఎవరు నీ అసలు స్వరూపం ఏమిటి? నా ఒక్క గౌరవ కూతుర్ని తీసుకువెళ్ళి ఏమి సాధిద్దామని నీ ఆంతర్యం చెప్పరా? వారితో ఒక మాట, మీతో ఒక మాట చెప్పడం నాకు అలవాటు లేదు మహారాజా. ఇప్పుడు అదే చెప్తున్నాను, మీ అభియోగం నాకు అర్థం కావడం లేదు. నీ క్షుద్ర విద్యలు మంత్రాలు మా అమ్మాయి మీద ప్రయోగిస్తున్నావే, ఏం ఆశించి ప్రయోగిస్తున్నావు? క్షుద్ర విద్యల నేనా? నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే రాకుమారి మీద నేను క్షుద్ర విద్యలు ప్రయోగిస్తున్నాను? ప్రాణంలో ప్రాణం ప్రేమ. ఆ అమాయకురాల మీద ఎందుకు ప్రేమ నటిస్తున్నావో, ఆమెను వల్లో వేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావో మాకు తెలుసు. నీ నాటకం ఏమిటో, నీ మోసం ఏమిటో అంతా యువరాణి పద్మావతీదేవే మాతో చెప్పింది. పద్మావత? అవును, నువ్వు పౌర్ణమి నాటి రాత్రి వచ్చావని, మత్తు మందు చల్లి మంత్రం వేసి ఏ భయంకర లోకానికో తీసుకెళ్లావని. ఏమన్నావు? ఈ లోకంలో దేనికి ఇవ్వనంత విలువరించి ప్రేమిస్తున్న నా పద్మావతి అలా ఎన్నడూ చెప్పదు, ఆశ్చర్యం కూడా చెప్పదు. మహారాజా, పద్మావతి మనిషి ఏమిటో నాకు తెలుసు. అలాంటి పద్మావతి మీద దేశం కలిగించడానికి కట్టుకథలు అల్లుతున్నారు, అన్యాయంగా అభండాలు వేస్తున్నారు. మహారాజా, వ్యర్థ ప్రసంగాలతో కాలయాపన చేయక వాడిని చెరసాల వేయించండి. వీడికి చెరసాల శిక్ష సరిపోతుంది, ఉరి శిక్ష వేయాలి. వెంటనే అమలు జరిపిస్తాను, ఆనుతివ్వండి. తొందరపడకండి మహారాజా, ఇతన్ని ఉరి తీసినందువల్ల మన సమస్య పరిష్కారం కాదు. ఇతని వెనుక ఉన్న బలగమేమిటో, వాళ్ళ లక్ష్యమేమిటో తెలుసుకోవాలి, సమూలంగా నాశనం చెయ్యాలి. నిజమే మంత్రి గారు, కానీ దానికి ఇది సమయం కాదు. ముందు అమ్మాయి ప్రాణం ఎలా కాపాడాలన్నదే ముఖ్యం. ఇప్పటికైనా నిజం చెప్పు, నా కూతురు చేసిన అపచారం ఏమిటి? కావాలంటే మమ్మల్ని హింసించు, పీడించు, నీకేం కావాలన్నా ఇస్తాను. మా పద్మ పురాణాలు మాత్రం తీకు. ఇప్పటికే ఆమె వైద్యులకు కూడా అంతుపట్టని జబ్బుతో చావు బతుకుల్లో మంచాన్ని పడుంది. నా పద్మావతి చావు బతుకుల్లో ఉందా? చూస్తానే, వాడిని పట్టుకోండి. పద్మా, 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 విజయ్, పద్మా, విజయ్, ఏమిటిదంతా? నిన్నెవరిలా హింసించారు? పద్మా, నిన్నేదో మాయశక్తి పీడిస్తున్నదట, దానికి కారకుణ్ణి నేనేనని అనుమానించి మహారాజు నన్ను బంధించి తెచ్చి ఇలా శిక్షించారు. అసలేం జరిగింది పద్మా? గత పౌర్ణమి రాత్రి ఏదో ఒక మాయశక్తి వచ్చి నన్ను ఒక భయంకరమైన లోకానికి ఎత్తుకుపోయింది. అక్కడ అక్కడ ఒక భయానక విగ్రహం, ఒక భీకరాకరుడు. విజయ్, వచ్చే పౌర్ణమికి నాకు ప్రాణగండ ఉందట. రాకుమారి, రాకుమారి, పదులు. పద్మ, నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఎవరూ ఏమీ చేయలేదు. ఆ దుష్టశక్తి ఏమిటో కనిపెడతాను, వస్తాను. విజయ్, అడుగు. Thank you.
తప్పించుకున్నాడో. అమ్మా అమ్మా, ఇదియా రాజభటులను తప్పించుకుని వెళ్తున్నాడు. మేము కళ్ళారా చూసామా? ఎరా, అవును, గుర్రం మీద చల్ చల్ని వెళ్తున్నాడు. అంత చూసిన వాళ్ళు ఆ నింటికి తీసుకురావడం ఎట్లా? ఏడకెందుకే ఆడు? మళ్ళీ రాసాల్లో వచ్చి లాక్కెళ్తానికా? ఏడ కాకుండా ఇంకే ఆడున్నా? ఆడు క్షేమంగా ఉంటాడు. ఇదెట్టా ఇదెట్టా ఇదేకేంటమ్మా కచ్చే? అమ్మా, నువ్వేం బెంగపడుకుంటుంటే ఆడు ఇంకా క్షేమంగా ఉంటాడో. అది అమ్మా, ఎలా ఉంది నాయనా? అమ్మా, దేవతామూర్తి వలె ఉన్నారు. మాతృవాత్సల్యం ఎంతో నన్ను ఆదరించారు. మీరెవరు తల్లి? ఈ ప్రశాంత వాతావరణంలో ఇది జమదగ్ని మహాముని ఆశ్రమం నాయనా. పాపం, నీకేం జరిగింది? ఎవరిని ఇలా బాధించారు? ఆ క్షుద్రుడిని పట్టి తెస్తామని వెళ్లిన వాడు ఏమైనారో తెలియదు. వాడు ఏ దిక్కుకు పారిపోయాడో తెలియదు. ప్రతి పౌర్ణమికి అమ్మాయికి గండం ఉందని జ్యోతిష్యులు చెప్పారు. పౌర్ణమి రానే వస్తుంది. మరి ఇప్పటి వరకు నువ్వు చేసిన నిర్వాహం సురవర్మ? ఆ దుర్మార్గుడి కోసం అన్ని మూలలకు సేనలను పంపించాను. సజీవంగా చిక్కకపోతే శవాన్నైనా తీసుకురమ్మన్నాను. వాడి ప్రాణం నువ్వు తీసే లోపల ఆ మాయల మారి ఏ దోమలోనో ఈగలోనో దూరతాడు, అంతఃపురం ప్రవేశిస్తాడు, అమ్మాయిని ఎత్తుపోతాడు. అభం శుభం తెలియని మన అమ్మాయి దొరికిందా వాడికి వల్ల వేసుకోవడానికి? ఏనాడు చేసుకున్న కర్మ పసిదాన్ని తిప్పలు పెడుతున్నాడు. మంత్రి గారు, ఈ సూరవర్మ ఏ ప్రయత్నం చేస్తాడో మనకనవసరం. మనం మాత్రం భూత పిశాచాల శాంతులు చేయించాలి. దేశ దేశాల నుంచి యోగుల్ని సిద్ధుల్ని పిలిపించండి. కానీ నన్ను వేధిస్తున్నదల్లా ఒకటేనమ్మా, ప్రతి పౌర్ణమికి రాకుమారికి ప్రాణగండం ఉందని జోసులు చెప్పారట. చెప్పినట్టుగానే ఏ దుష్టశక్తో ఆమెను పీడిస్తున్నది. అమ్మా, పౌర్ణమి వచ్చేలోగా రాకుమారిని ఎలాగైనా రక్షించుకోవాలి. మీ ఆదరణతో నాకు పోయిన శక్తి తిరిగి వచ్చింది. చదివిపించండి తల్లి. పాపం, క్షుద్రశక్తిని ఎదిరించాలని బయలుదేరుతున్నావు. ఆ వజ్రేశ్వరీ దేవి ఆశీస్సులు పొంది వెళ్ళు నాయన, నీకు జయం కలుగుతుంది. జగన్మాత కృపామయి, అనునిత్యం అండగా ఉండి ఈ బాలకుని రక్షించు తల్లి. బాబు, వజ్రేశ్వరీదేవి ప్రసాదం, దైవానుగ్రహమైన ఈ రక్ష నీ దగ్గరున్నంత వరకు క్షుద్రశక్తులు నిన్నేమీ చేయలేవు. నాయన, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రక్షను మాత్రం తీయకు. అమ్మా, ఆ దేవికి రక్షణ లభించింది, తమ ఆశీస్సులు అందాయి. అంతకంటే ఏం కావాలి? ఆ క్షుద్రశక్తి ఏమిటో తెలుసుకుని ఎదిరిస్తాను. తలవేపించండి. జాగ్రత్త బాబు, క్షేమంగా వెళ్ళిరా. అలాగేనమ్మా.
నేనొక దేవకన్యను. సందేహించకు, ఒక ముని శాపం వలన ఈ భైరవ ద్వీపంలో మాంత్రికుడి గుహ ముందు ఇలా పడి ఉన్నాను. నీ వలన నాకు శాప విముక్తి కలిగినది. వీరకిశోర, నీవు ప్రేమిస్తున్న రాకుమారిని మాంత్రికుడు బలివ్వబోతున్నాడు. కానీ ఒక హెచ్చరిక, నీవు సాహసించి ఆ మాంత్రికునితో తలపడతావేమో, దానికి ఇది సమయం కాదు. ఈ ఉంగరం గ్రహించు. దీని సహాయంతో ఆ తల్పం నీ వశమవుతుంది. వెంటనే రాకుమారిని తీసుకుని వెళ్ళు. కృతజ్ఞుణ్ణి. విజయోస్తుంది. శ్రీం దంతఘర్షణి, ఓం హ్రీం త్రిశూలపాణి,
ఓం ఈం భైరవ క్షేత్రపాలిని ఓం హ్రీం కామవల్లి ఓం శ్రీం కల్పవల్లి ఓం క్లీం లోహిత నేత్రే ఓం ఐం కరాళగాత్రే ఓం ఓం పన్నగభూషిణి సుముహూర్తము సమీపిస్తున్నది. ఆగ్నేయ పుష్కరిణిలో అభ్యంగన స్నానము చేయవలే, బలిదుస్తులు ధరించవలే, విరాన రావలే. పద్మా, విజయ్, మనం ఎక్కడున్నాము? అంతా తర్వాత చెప్తాను, ముందు పద. ఓం హ్రీం హ్రైం ఓం హ్రీం హ్రైం ఈ పథకము పటాపంచలైనదిరా, పారిపోయినదిరా మంచము. నీ మంత్రమిక పాడుదురా కూంగరట, ఆ మంత్రమిక రాదురా. భైరవ ద్వీప రక్షిణి దిముక భేరుండ కూంగరట. ఆలయ గర్భమును ప్రవేశించవలను కొనిపోతున్న అర్భకుని ఎదిరించి పొడిచి రక్కి చిత్రవత చేసి భక్షించవలే, ఆ పడతిని నోట కరచి తెచ్చిక్కడ పడవేయవలే. నువ్వు గనక సమయానికి రాకపోయి ఉంటే ఆ మాంత్రికుడు నన్ను బలిచ్చుసుండేవాడు. మరేం భయం లేదు, మనం తప్పించుకుని వెళ్ళిపోతున్నాంగా. ఆ మాంత్రికుడే పంపి ఉంటాడు, నువ్వు ధైర్యంగా. Yeah!
భయపడకు ఈ మంచం నిన్ను సురక్షితంగా చేరుస్తుంది చెప్పినా వినకుండా మీరంతా విజయని అనుమానించారు నా ప్రాణానికి తన ప్రాణం ఒడ్డిన ఆ సాహస వీరుణ్ణి నిందించారు దూషించారు ఇప్పుడు నా విజయ్ ఏ స్థితిలో ఉన్నాడు ఎక్కడున్నాడు మగ పురుషుడు కొట్టుకొచ్చినాడే పాపం తడిసిపోయినాడే పొడి చోటికి మార్చేసి తడిబట్టలు మార్చేద్దాం అల్లరి చేసి చూపిద్దాం చిల్లర ఆటలు పట్టిద్దాం ఎవరిది అదృశ్యంగా దొంగ దెబ్బ కొట్టడం కాదు ధైర్యం ఉంటే బయటపడి కొట్టండి బయటపడం బయటపడం చెప్పుకో చెప్పుకో కనిపెట్టి చెప్పుకో పట్టుకో పట్టుకో వీలైతే పట్టుకో ఎవరు మీరు అల్లరి దెయ్యాలం అల్లల్లరి దెయ్యాలం అల్లరి మగుడు అల్లరి పెళ్ళం అల్లరి దెయ్యాల నువ్వు మమ్మల్ని చూసి భయపడి పారిపోలేదు గనక సాహసివే మాకు సహాయం చేయగల సమర్థుడివే ఏమిటా సహాయం మేము భైరవుడనే మాంత్రికుని కొలువులో దెయ్యాలం భైరవుడా అతడు నీకు తెలుసా నా ప్రేయసిని బలిపడానికి ప్రయత్నించింది ఆ దుష్టుడే అలాంటి చేష్టలు వద్దన్నందుకే వాడికి మా మీద కోపం వచ్చి మమ్మల్ని ఒక జాడీలో బిగించి ఎడార్లో పారేశాడు అలా ఎన్నాళ్ళో ఆ జాడీలో ఊపిరాడక అవస్థ పడగా పడగా ఓ గుడ్డివాడి ఈ ఎడార్లోకి వచ్చాడు ఇన్నాటికి మమ్మల్ని దాడి నుంచి విడిపించావు ఏం కావాలో అడుగు మాకు సహాయం చేసిన వాళ్ళకి తిరిగి సహాయం చెయ్యడం మా దెయ్యాల వంశాచారం నాకు ఆకలి ఎన్నాళ్ళగాను తిండి లేక మారిపోతున్నాను తినడానికి ఏమైనా అంతే కదా తిను కడుపారా తిను పళ్ళు 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 కమ్మని వంటకాలు సంగీత బ్రహ్మ తుంబుర దేవుని ఆలయమా క్షమించండి అంధత్వంలో కన్ను తెలియక పీఠాన్ని గమనించలేకపోయాను నీవు చేసిన ఈ అపచారము క్షమింపరానిది జీవితాంతము నీకు ఆహారము తక్కకుండా చేయుదును
ఇక అక్కడి నుంచి మేము అతనికి రోజు ఆహారం ఇవ్వడం, గుర్రం వచ్చి తన్నడం, ఆహారం ఇవ్వడం, గుర్రం వచ్చి తన్నడం. పాపం అతని చేత పట్టాడు అన్నం తినిపించి రుణం తీర్చుకుపోదామంటే మాకు కుదరడం లేదు. నీవు సాహసివి కనుక ఆ గుర్రాన్ని లొంగదీసి అతని చేత ఇంత తిండి తినిపించావనుకో, మా దారిని మేం పోతాం. అలాగే మీరు కోరినట్లుగానే నేను ప్రయత్నిస్తాను. ఆ గుడ్డివాడు తుమ్మురాలయంలోనే ఉన్నాడు, తీసుకెళ్ళు. అయ్యా అయ్యా లేవండి, కాస్త భోజనం చేద్దురు గాని. ఎవరు బాబు? నేనెవరైతే ఇవ్వండి, భోజనం చేయండి. వద్దు వద్దు, నాకు ప్రాప్తం లేదు. నేను చేసిన పాపాలు అపచారాలు నన్ను బాధిస్తున్నాయి. నన్ను ఇలాగే బలబలమాడి చావనివ్వండి. అధైర్యపడకండి స్వామి, నా చేత్తో తినిపిస్తాను. ఆగు దివ్యాసోమ ఆగు. ఆయన అంధుడు, చేసిన అపరాధం తెలిసి చేసినది కాదు. అయినా శిక్ష విధించడానికి వేరు మార్గం లేదా? ఆహారం తినకుండా ఆటంకపరుస్తావా? నీవెవడవురా నాకు నీతులు చెప్పవచ్చితివి? అధిక ప్రసంగము చేసిన నీకును అదే గతి పట్టగలదు. క్షమించు హైరాజా, నీవు ఆరాధించే తుమ్మురుడు సామవేద సారమైన సంగీతానికి మూలపురుషుడు. సంగీత పరమార్థం శాంతి ప్రేమ. ఏమిరా అంతు తెలియని మహాసముద్రము వంటి సంగీతము గురించి ప్రసంగించుచున్నావు? నీకేమి తెలియదురా అర్భక? తమకు తెలియనిది ఏమున్నది స్వామి? సంగీతంతో అగ్ని జ్వలిస్తుంది, మేఘం వర్షిస్తుంది, చెట్లు చిగురిస్తాయి, వేయేళ సాక్షాత్తు ఆ దైవమే ప్రసన్నమవుతుంది. అటువంటి సంగీతానికి నిర్ణయమైన ఈ పవిత్ర స్థలంలో హింసాచర్యలు భావ్యమా? అట్లయినా నీ సంగీతముతో ఈ ఆలయ గంటలు మ్రోగించగల శక్తి నీకున్నదా? తమ ఆశీస్సు లభించాలే గాని అసాధ్యమైనది ఏమున్నది? శ్రీ తుంబుర నారద నాదామృతం. శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం. సంగీతామృత పానం ఇది స్వర సుర జగతి సోపానం. శివుని రూపాలు భూమికి దీపాలు స్వరం పదం ఏకం పరం కలిసిన శ్రీ తుంబుర నారద వర్ణముల మాతృకగా శుక్త వర్ణముల డోలికగా సప్తవర్ణముల మాతృకగా శుక్త వర్ణముల డోలికగా ఏడు రంగులే దురగములై శ్వేతవర్ణ రవి కిరణములై శ్రీ తుంగుర నారద నారామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం. సని పగరి సగపని సగరి సని సరి పని సగపని గిగపగరి సంగీతారంభ సరసహేరంభ స్వర పూజలలో షడ్జమమే రీ రిమ పని రమ పని సగరి మగరి సని సరి మాగరి సని సరి నీరమ మగరి నిరమ మగరి శంభో కైలాస శైలోషిక నాట్య నందిత స్వర నంది రిషభమే గా గారి సరి స
సద సద భగ గపద మురడి బనాతాల దివియు వసంతాల మురడి బనాతాల దివియు వసంతాల చిగురించు మోహన గాంధారమే మా సమగ సనిదమ సమగమదని మగని గత మోక్ష లక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మధ్యమమే పమవద్దర పమవద్దని రిపమరి మమ సరస్వతి రాగాల కుహు కుహు గీతాలు పలికిన కోయిల పంచమమే దనిదమగరి పదనిరి దనిద పరిధనిద మగరి గమప వానజల్లుల వేళ ఆ చక్రవాకాన వానజల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతిరేకాలు దైవతమీ నీ సనిదప మగరి తని నిరి 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 గమప మగరి మద మదాద మాద నీరి గరిద కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడే విషాదమే నన్ను రంజింపజేసిటివి నా ఆగ్రహమును చల్లార్చితివి నీకేమి కావాలయ్యో కోరుకును. ఆ మహాశయుడు అంధత్వంలో తెలియక చేసిన అపరాధాన్ని క్షమించి ఆయనకు నేత్రదానం చేయ కోరుతున్నాను. అటులనే కానిమ్ము. ధన్యోస్మి అశ్వరాజా. నమో నమః. గాన కళాశేఖర, నీ కోరిక నిస్వార్థమైనది, అందుకు సంతోషించి నీకును ఒక వరము ప్రసాదించుచున్నాను. మార్గము సుగమము కాక ఎచ్చటున్నదో తెలియని స్థలమునకు ఎప్పుడైనను నీవు పోవలనన్నా నన్ను ధ్యానించుము, నీవు కోరుకున్న స్థలమునకు తీసుకుపోగలను. మహాప్రసాదం. బాబు, నీవెవరివో కాని నిన్ను చూస్తూ ఉంటే చెప్పలేని అనుభూతి కలుగుతోంది. నీవు సామాన్యుడు కావు, నీ రుణం నేను ఎలా తీర్చుకోగాను? అమ్మయ్యా, ఇప్పటికి మీ ఆకలి తీరింది, మా రుణము తీరింది. అవునవును తాంతి, నువ్వు మాకు చేసిన ఉపకారానికి నీకేదైనా సహాయం చెయ్యాలి. నాకు కావలసింది ఒకటే, నా ప్రేయసిని ఆ మాంత్రికుని క్షుద్రశక్తి నుంచి రక్షించుకోవాలి. ఓస్ అదా చూడు సాహసి, ఈ ఎడారి దాటి తూర్పు దిక్కుగా వెళ్ళగా వెళ్ళగా యక్షిణి లోకం అని ఒక లోకం వస్తుంది. ఆ లోకంలో మహాశక్తి గల శతరత్న మణిహారం ఒకటి ఉంది.
నువ్వా హారం సంపాదించి రాకుమారి మెళ్ళో వేశావు. ఆ మాంత్రికుని శక్తులు దాని ముందు పని చెయ్యవు. ఇక జయమే జయము నీకు, సెలవే సెలవు మాకు. నాయన ఇక బయలుదేరు, విజయంతో తిరిగిరా. మహారాజా మీరు? నాకెవరున్నారు, నా దారిని చూసుకుంటాను. మహారాజా ఇక గతాన్ని గురించి బాధపడకండి. మీరు ఒంటరిగా ఈ ఎడారిలో ఉండడం క్షేమం కాదు. మాది కోటాల కోన, దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి. మా తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారు. బాబు నిన్ను కన్న తల్లిదండ్రులు పుణ్యాత్మలు. ఆకాశంలో చంద్రుడిని దినదిన వృద్ధి చూస్తుంటే మానసిక ఆవేదన అధికమవుతోంది. యాజులు పౌర్ణమి రావడానికి ఇంకా ఎన్ని రోజులుంది? ఇవాళ ఏకాదశి మహారాజా, పౌర్ణమి రావడానికి ఇంకా 3 రోజులుంది. 3 రోజుల్లో అమ్మాయిని కాపాడగల విజయ రాకపోతే ఏమిటి చేయటం? అయితే ఇప్పుడు ఏం చేయాలి? నా కుమార్తెను 3 రోజుల్లో రక్షించుకోవడం ఎలా? ఎవరు కాపాడతారు? మంత్రి గారు ప్రకటించండి, దేశ దేశాల్లోనూ దండోరా వేయించండి. రాకుమారిని పౌర్ణమి నాడు క్షుద్రశక్తి బారి నుండి ఎవరైనా రక్షించగలిగితే వారికి అర్ధరాజ్యం ఇస్తారని చాటింపు వేయించండి. అంతేకాదు అలా రక్షించిన వారికి నా కుమార్తెను ఇచ్చి వివాహం కూడా జరిపిస్తారని ప్రకటించండి. మహారాజా నా మాటకు తిరుగులేదు. ఈ రాజ్యం అంతా పోయినా సరే నాకేం భయం లేదు. నాకు కావలసిందల్లా నా కుమార్తె ప్రాణం. మంత్రి గారు వ్యవధి లేదు, తక్షణ మనుషులు పంపించండి. వెంటనే ప్రకటించండి, వెంటనే ప్రకటించండి, వెంటనే ప్రకటించండి, వెంటనే ప్రకటించండి. మీరెవరు? శాపగ్రస్తులా లేక ప్రాణం వచ్చిన బొమ్మలా? ఓ తెలుగు మనిషిరా, మా భాష గుళికే అంటే మీరు మా భాషనే వెనక నుంచి ముందుకు మాట్లాడతారు, తెలుగు అని పేరు పెట్టుకున్నారు. తగ్గితే కురికిని. అబ్బా ఆ మాటలే తిప్పి పలకరా, వాళ్ళ భాష అయిపోతుంది. నాకు అర్థమైందిలేండి, రక్షించావు నీకు కృతజ్ఞతలు అని. ఇంతకీ మీరెవరు? మేమా? నేను జాడు బాయ్, బెత్తడి బాయ్, పిడిపిడి బాయ్, వెలడు బాయ్. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను అత్యవసర వ్యవహారం మీద బయలుదేరాను, ఎటు వెళ్ళాలో తెలియక అవస్థపడుతున్నాను. నేను మరి బా చిన్నది బా కాదురా, భారీ మనిషి
భారీ మనిషి, నీ అవసరం ఉంటే చెప్పు, మమ్మల్ని రక్షించావు కనుక మా చేతలకి సహాయం చేస్తాం. ఓహో అలాగా, అయితే యక్షిణి లోకమని ఓ లోకం ఉందిట, ఆ లోకంలో శతరథ మణిహారం ఉందట, ఆ లోకానికి వెళ్ళడానికి దారి తెలిస్తే చెప్పండి. అది నేను చూసుకుంటాను. క్షణిలోకం వాసాచు క్షణిమరిపా, అటు చూడు, ఆ ద్వారం కనిపిస్తుందా? అందులోనే ఉంది మణిహారం. ఆ గదికి తాళం వేసినట్టుంది. ఆ తాళంచెలు ఎక్కడుందో నేను వెతుకుతాం, కానీ నువ్వు మాత్రం ఆ యక్షిని మమ్మల్ని గమనించకుండా చూడు. అవునవును. Thank you.
మారిందే కాని వికాసం తగ్గి వాడిపోలేదు. నీ కుమారుడికి ఏదో చిన్న గండం కలిగి ఉంటుంది అంతే. అతనికి ప్రాణాపాయం మాత్రం లేదు. ధైర్యంగా ఉండు తల్లి. అర్ధరాత్రి గడిలో దగ్గర పడుతున్నాయి. ఎన్ని ప్రకటనలు ఇచ్చినా
ఏ ఒక్కడూ నా కుమార్తెను కాపాడడానికి రాలేదు. ఈ క్షుద్రశక్తుల నుంచి కాపాడే వీరుడు ఈ దేశంలో ఎవ్వరూ లేరా? మృత్యుమేఘం వచ్చేస్తుంది, మృత్యుమేఘం వచ్చేస్తుంది. ఎవరు వెళ్తావు? ఎవరు? రాకుమారి, రాకుమారి, ఈ హారం ధరించండి, వస్తున్న ప్రమాదాన్ని తప్పించుకోండి. రాయ్, ఎవరా నువ్వు? నువ్వు నీ వాళ్ళకం నాకేనని వెండి. మహారాజా, నా మాట నమ్మండి, ఈ హారాన్ని ధరిస్తే ఆమెకు ఉప్పు తప్పుతుంది, ఆమె క్షేమంగా ఉంటుంది. మహారాజా, మహారాజా, చూడ్డానికి వీడు భయంకరంగా ఉన్నాడు, ఏం మాయ చేస్తాడో ఏమిటో వద్దని చెప్పండి. మహారాజా, సందేహాలకి చర్చలకి ఇది సమయం కాదు. పరస్యమైతే అందరం విచారిస్తాం, రాకుమారిని మాంత్రికుడు తీసుకెళ్లకుండా రక్షించనియండి. మహారాజా, మీ పాదాలకు మొక్కుతాను, నన్ను అర్థం చేసుకోండి. మహారాజా, అదిగో దగ్గరకు వచ్చేస్తాను. మహారాజా, మహారాజా, సరే జరిగేదేదో దొరకమన్న అమ్మా పద్మ, ఆ హారాన్ని అలంకరించుకోము. రాకుమారి, పోయింది ఆ మృత్యుమేఘం, వెళ్ళిపోయింది. అమ్మా పద్మ, నువ్వు మాకు దక్కావమ్మా, మాకు దక్కావమ్మా. పద్మ, అంతా దైవ కృప, సమయానికి ఆ దైవమే వచ్చి కాపాడాడు. స్వామి ఆపదలో ఉన్న మమ్మల్ని కాపాడాడు. మీరు మా పాలిట దైవం, తమరు ఎవరు, ఎక్కడి నుంచి విజయం చేశారు? నేనెవరైతే ఏమిలేండి, నా కర్తవ్యం నెరవేర్చగలిగాను. మా బంధువులు, పరివారం, వీరులు ఎవ్వరూ చేయలేకపోయిన పనిని మీరు సాధించి మహావీరులు అనిపించుకున్నారు. ఎన్ని జన్మలెత్తి సేవ చేసిన ఈ రుణం తీరదు. విధి నిర్వహణ కృతజ్ఞతను ఆశించదు మహారాజా. రాకుమారి, సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ హారం మీ మెడలోనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి తీయకండి మహారాజా. ఇక సెలవు. అలా కాపాడిన వారికి నా కుమార్తెనిచ్చి వివాహం కూడా జరిపిస్తానని ప్రకటించండి. స్వామి, నా కుమార్తె ప్రాణాలు కాపాడాలన్న ఆశతో ఆ విషయంలో ఆమె నుంచి పెళ్లి చేస్తానని ప్రకటించాను. ఇప్పుడు మహారాజా, ఏమిటి మీ ఉద్దేశం? ఈ బికారికి, ఈ కబోదికి అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధపడుతున్నారా? ఈ కురూపిని పద్మ కట్టబెట్టి దాని జీవిత నాశనం చేస్తారా? అతనికి అవకాశం వచ్చింది, సహాయం చేశాడు. అంతగా మీరేదైనా ఇవ్వాలనుకుంటే నగో నటురో బహుమానంగా ఇచ్చి పంపించండి, అంతేగాని పద్మనిచ్చి పెళ్లి చేస్తానని మాత్రం ఒప్పుకోకండి. ఈ కార్తికేయ వంశం ఎన్నడూ కలగని సమస్య ఈనాడు ఎదురైంది. ఈ వివాహం చేసి అమ్మాయికి అన్యాయం చేసిన వాడు అవుతాడా? చెయ్యక మాట నిలబెట్టుకోలేని మహారాజుగా ఈ వంశానికి కలంకం తెచ్చిన వాడు అవుతాడా? ఏమి చెయ్యాలి? ఏమిటి విషమ పరీక్ష? అమ్మా, 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 నాన్న, మీరేం బాధపడకండి. ప్రాణదాతగా మీకు నా కృతజ్ఞతలు. మీకు ఒక నిజం చెప్పడం నా ధర్మం. నేను విజయ్ అనే వ్యక్తిని గాఢంగా ప్రేమించాను. నా మనసు ఎప్పుడో అతనికి అంకితమైపోయింది. అయినా సత్యవాక్ పరిపాలనలో ఘనకీర్తి గల వంశానికి చెందిన మా తండ్రి గారు మాటిచ్చారు. ఆ మాట ప్రకారం నేను మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి పరిపూర్ణంగా సమ్మతిస్తున్నాను. మంగళమాంగళ్యే శివే సర్వార్థనాథకే శరణ్యే ప్రేమ్యే
అసలు పనికిరాదు. ఇది శుభముహూర్తం అని ఎవరు నిర్ణయించారు? ఇది దోషకాలం, కొద్ది క్షణాలాగితే దివ్యమైన ముహూర్తం వస్తుంది. ఏమిటి స్వామి, తమరెవరు? భవిష్యద్వాడిగా పేరుగాంచిన త్రికాలవేత్త, దైవజ్ఞ, మహామహోపాధ్యాయ మత్కేప శాస్త్రి పేరు వినలేదా మీరు? నేనే. మహారాజా వారింట వివాహం జరుగుతున్నదని తెలుసుకుని సమయం శుభప్రదం కాదే అని పరుగు పరుగున వారింపవచ్చాను. దైవానుకూలం వల్ల ఇంకా ముడిపడలేదు. ఆ సంతోషం. ఏమిటి, నేను పెట్టిన ముహూర్తాన్నే ఆక్షేపిస్తున్నారా? శాంతించండి, ఇక పైన మీకే తెలుస్తుంది. వధువు మెడలో ధగధగ మెరిసే ఆ హారం వరుడు తెచ్చినది కదూ? అవును స్వామి, అది మహిమగల హారం. ఆ హారమే మా అమ్మాయిని రక్షించింది. ఓహో, అది తెచ్చాడు గనక అతనితో మీరు వివాహం జరిపిస్తున్నారు. వరుడా, ఆ హారం తేగలిగిన వాడు మహావీరుడై ఉండాలి. నీవు చూస్తే వికలాంగుళ్లాగున్నావే, అది నీకు ఎలా సాధ్యమైందా అని నా అనుమానం. ఏం మహారాజా, అంతే కదా, నేను అడిగిన దాంట్లో తప్పేమీ లేదు కదా? నిజమే, ఈ దివ్యహారం తేగలిగిన వాడు సూర్యుడై ఉండాలి. అది నువ్వెలా తేగలిగా? అది ఏ సందర్భంలోనైనను నీవెవరివో చెప్పి నీ నిజస్వరూపము వివరించినా ఆ హారము నేలబడినా హారము యొక్క శక్తి నశించి నిర్జీవమైపోవుగాక. చూశారా మహారాజా, తడబడుతున్నాడు. నా ఉద్దేశంలో ఈ హారాన్ని సంపాదించింది ఇతను కాదు, ఇతనికి ఎవరైనా ఇచ్చి ఉండాలి, లేదా అతని దగ్గర నుంచి ఇతను తస్కరించి ఉండాలి. తస్కరించవలసిన అవసరం నాకు లేదు, నేనే ఈ హారాన్ని సాధించాను. లేదు, నువ్వు రాకుమార్తెను వివాహం చేసుకోవాలని ఈ పథకం వేశావు. మహారాజా, నేను చెప్తున్నాను వినండి, ఈ హారాన్ని సంపాదించినది విజయ్ అనే మహాసూరుడు. నువ్వు అక్రమం చేసి ఆ మహావీరుని మోసం చేసి ఈ హారాన్ని తెచ్చావని నేను అంటున్నాను. దీనికి నీ సమాధానం ఏమిటి? శుభప్రదంగా పెళ్లిపీటల మీద ఉన్న నీ చేతిలో ఉన్న మాంగల్యం మీద ప్రమాణం చేసి చెప్పు, ఈ హారాన్ని సంపాదించినది విజయ కాదా? అవును విజయ్. విజయ్, నా విజయ్ ఈ హారం సంపాదించింది. అయితే ఎక్కడ, ఎక్కడ నా విజయ్? అలా అడగండి, నిలదీసి అడగండి వధువు గారు. చెప్పు, అతన్ని ఏం చేశావు? నా విజయ్ ఎక్కడున్నాడు? అతన్ని ఏం చేశావు? నాన్నా, నాన్నా, ఎడెవడో వంచకుడు, దుర్మార్గుడు నా విజయ్ని అంతం చేసి ఈ హారాన్ని దొంగిలించాడు. నన్ను వివాహం చేసుకుని అర్ధరాత్రి ఏలాలని పథకం వేశాడు. నేను మోసగాడిని కాదు రాకుమారి, నన్ను నమ్మండి. నా విజయ లేకపోయిన తర్వాత నాకు ఈ హారం ఎందుకు, నా ప్రాణం ఎందుకు? రాకుమారి, ఆ హారాన్ని మాత్రం తీయకండి. నా మాట వినండి రాకుమారి, నా హారాన్ని మాత్రం తీయకండి. రాకుమారి, నా మాట వినండి, ఆ హారాన్ని మాత్రం తీయకండి. రాకుమారి, ప్రకారము వధువు బలి వధువు. కొమ్ము చెట్టు కోటి బుద్ధుల కొండవు, వాసికము కట్టి బలి తప్పించుకున్న దూతువా భామామణి. పౌర్ణమి వచ్చు వరకు ఈ పట్టినిక్కడే పట్టి ఉంచవలే, భద్రతాకారములో బంధించవలే, కంటికి రెప్పవలే, కాపాడవలే. మా పో విజయ్, నన్ను క్షమించు, నిన్ను అపార్థం చేసుకుని హింసించాం, దండించాం. అయినా నువ్వు నా కూతురు కోసం పడరాని పాటలు పడి ఇంత మహత్తరమైన త్యాగం చేశావు, నిన్ను ఏ విధంగా అభినందించగలను? నాయన, ఈ రూపంలో ఉన్న నువ్వే విజయమని మాకు ఏమాత్రం స్ఫురించినా ఈ అనర్థం జరిగి ఉండేది కాదు. ఏం చేయగలం, అంతా విధివరాదు. మహారాజా, ఆందోళన పడకండి, నేను వెంటనే ఆ భైరవ దీపానికి బయలుదేరుతాను. ఎలాగైనా వచ్చే పౌర్ణమిలోగా నా పద్మని రక్షించుకుంటాను. ఇక నాకు సెలవీయండి. అమ్మా, నిన్నే నమ్ముకుని ఇన్నేళ్లుగా సేవిస్తున్నానే, నా బాబుకు జరిగిన ఆపదేమిటి? వాడెలా ఉన్నాడు చెప్పమ్మా, చెప్పు. వాడికేమైంది చెప్పమ్మా. అమ్మా, ఎవరు బాబు? నేనమ్మా, విజయ్ని. ఒకనాడు దెబ్బలతో మీ దగ్గరకు రాగా నాకు ఉపశమనం కలిగించారు, క్షుద్రశక్తి నుంచి తప్పించుకోవడానికి రక్షా కట్టి పంపించారు. ఆ రక్షాబలం ఉన్నంత వరకు
నాకంతా జయమే జరిగిందమ్మా. ఇప్పుడు నేను భైరవ ద్వీపానికి బయలుదేరుతున్నానమ్మా. మళ్ళీ తమ ఆశీస్సు పొందాలని వచ్చానమ్మా. ఈ రూపం ఏమిటి నాయన? ఒక యక్షిని శాపం. శాపమా? ఎప్పుడు జరిగింది? గత పౌర్ణమికి ముందు, ఆనాడు ద్వాదశి. ద్వాదశ? అవునమ్మా. పాపం, నీవెవరి బిడ్డవి? నీ తల్లిదండ్రులు ఎవరు? నేనెవరి బిడ్డనో తెలియదు గాని, గోమతి నదీ తీరంలో ఉన్న కోటాల కోనలో పెరిగాను. పసి వయసులో ఒక ఉగాది నాడు నదిలో కొట్టుకొస్తూ ఆ కోనవాసులకి దొరికానట. ఉగాది గోమతి నదిలో? బాబు, నువ్వెవరు? కాదు, నా బిడ్డవి. నిన్ను పోగొట్టుకున్న దౌర్భాగ్య దాని నేను. అమ్మా! అవును బాబు, నేనే నిన్ను కన్న తల్లిని. అమ్మా! బాబు! అమ్మా! అమ్మా జగన్మాత, ఆనాడు నా భర్త నన్ను నిరాకరించిన, ఈనాడు నా బిడ్డను నాకు ప్రసాదించావు తల్లి. అమ్మా, నా తండ్రి ఎవరు? చంద్రప్రభ మహారాజు. చంద్రప్రభ మహారాజా? అయితే ఆయన్ని నేను కలుసుకున్నానమ్మా. అవునమ్మా, తాను గాంధర్వ వివాహం చేసుకున్న భార్యని నిరాకరించానని, ఆ పాప ఫలం అనుభవిస్తున్నానని వేదనతో కుమిలిపోయారమ్మా. అంతా మంచిగా జరిగిందమ్మా. ఒకరినొకరు తెలుసుకోకపోయినా ఆయన స్థితికి జాలిపడి మా గూడానికి పంపించానమ్మా. హేష్ విజయ్ కుమార, నీవు సాధారణ మానవుడవు కావు, కారణ జన్ముడవు. అందుకే ఒక దివ్యాశ్వం నీకు వరమిచ్చింది. దాని సహాయంతో కార్యసాధన చేసి విజయనామాన్ని సార్థకం చేసుకో. హయ రాజా, నమో నమః. ఈనాటి అర్ధరాత్రిలోగా నేను భైరవ ద్వీపం చేరుకోవాలి. నీవు ఇచ్చిన మాట ప్రకారం నన్ను అక్కడికి చేర్చవలసిందిగా అర్థిస్తున్నాను. సంగీత కళాకోవిద, క్షమింపు, నీవు ఇప్పుడు శాపగ్రస్తుడవు. శాపగ్రస్తులు దివ్యాశ్వమును అధిరోహించుట నిషిద్ధము. కానీ ఒక ఉపాయం ఉన్నది. త్యాగశీలు ఎవరైనను నీ శాపరూపమును పరిగ్రహించిన నీ రూపము నీకు సిద్ధించదు. క్షమించు హైరాజా, ఈ కురూపాన్ని ఎవరికో కట్టబెట్టి వారిని అవస్థల పాలు చెయ్యలేను. దీక్షాఫలంతోనే బయలుదేరతాను.
అమ్మా 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 లే విజయ లే ఇది దేవి సంకల్పం నీకు విజయం చేకూరాలని ఆ తల్లి నాకు అనుగ్రహించిన రూపమే ఇది నీవు విచారించకు అమ్మా అమృతత్తులు ఏమైనా మీ ఆశీర్వచనం లభిస్తుందని వచ్చాను కాని ఇంతటి ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయానమ్మా చూడు విజయ్ దుఃఖించడానికి ఇది సమయం కాదు పౌర్ణమి కడియలు సమీపించకముందే దివ్యాసును అధిరోహించు కర్తవ్యముఖుడవై విజయోత్సాహంతో లక్ష్య సాధనకు బయలుదేరు విజయుడవై తిరిగిరా Ah!
ఎవరికీ సాధ్యపడని ఒక లోక కంటకుని సంహరించి జగత్ కళ్యాణము చేకూర్చితివి. నీకేమి కావాలయ్యనో కోరుకొనుము, అనుగ్రహించదను. లోకమాత, నా కోసం త్యాగం చేసిన నా తల్లికి యథారూపాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాను. తథాస్తు. భేష్ విజయ్ కుమార్, భేష్. నీ జన్మ చరితార్థం నాయన విజయ. నిన్ను కన్న ఈ పుణ్యవతికి నేను అన్యాయం చేశాను. దాని ఫలితం ఉద్ధరిస్తారనుకున్న కొడుకులిద్దరూ నన్ను నిర్దాక్షిణ్యంగా బహిష్కరించారు. నిరాదరించి తిరస్కరించిన నీవే నన్ను రక్షించావు, నా కళ్ళు తెరిపించావు, అందరినీ కలిపావు. అంతేకాదు నాయన, ధీరుడ వై దుష్ట శక్తిని అంతం చేసి నా కుమార్తె ప్రాణం కాపాడాడు. మహారాజా, ఇదంతా నా ఘనత కాదు, నేను నిమిత్త మాత్రుణ్ణి. ముక్కోటి దేవతల ఆశీస్సులు నాకన్న తల్లి దీవెనా? పెంచి పెద్ద చేసిన ఈ తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు, మా కోన ప్రజల సహాయ సహకారాలు నాకు లభించి ఉండకపోతే ఏది సాధ్యమయ్యేది కాదు. ఆహా, నీ వినయ విధేయతలు కడు శ్లాఘని. సామాన్య ప్రజల కష్ట సుఖాలను విచారిస్తూ పరిపాలించే నీలాంటి ఆదర్శమూర్తి ఉన్నంత కాలం దేశం సుభిక్షంగా ఆనందభరితంగా ఉంటుంది. ఇజియా, 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 నన్ను వదిలేసి వచ్చేసినావేంటో? అయ్యా, అందరు ఇక్కడే ఉన్నారా? అమ్మా, గొడవకి వచ్చేసా? చంద్రప్రభ మహారాజా, నా కుమార్తె పద్మావతీ దేవిని మీ కుమారుడు విజయ చంద్ర ప్రతాపు రగించి
త్వరలో వివాహం జరిపించమని కోరుతున్నాను. అమ్మా, నాకు పెద్ద బాధ తప్పిందో? ఏమిటది? ఇక మీద మనం కోటగొడుదుకి రానక్కర్లేదో. సరే చాగరావత్తా.